మరి దైవజనులైన జాన్ వెస్లీ గారి యొక్క బర్త్డే. వెరీ 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 స్పెషల్ పర్సన్. నిన్న ఒక మెసేజ్ పెట్టారు, ఆ మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అని. గోల్డ్ కాదు, ఇంక అంతకంటే అమూల్యమైనది ఏదైనా ఉంటే అది రాయలేమో. దేవుడు దైవజనికి ఇచ్చిన మనస్సు చాలా 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 గొప్ప మనస్సు దేవుడిచ్చాడండి. ఎన్నోసార్లు నేను చెప్తా ఉంటాను, మళ్ళీ చెప్తున్నాను, నాకు ఏసైని చూపిస్తూ ఉంటారు. పెళ్ళైన తర్వాత ఏసయ్యతో పెళ్ళైతే ఇట్లానే ఉంటుందేమో అని నాకు లిటరల్గా అనిపించిన సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో. ఒక భార్యగా నేను ఉన్నప్పటికీ భార్యలని తొక్కేసి, భార్యలని ఏడ్పించి, భార్యలని బాధ పెట్టి, భార్యలను ఇబ్బంది పెట్టే భర్తలు ఎంతోమంది ఉన్నారు. కానీ నిజంగా నన్ను ఎప్పుడు కూడా హీ ఇన్స్పైర్స్ మీ టు బీ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ మైసెల్ఫ్. నువ్వు ఇంకా దేవుని కోసం ముందుకెళ్ళాలి, ఇంకా చేయాలి ప్రభు కొరకు. నువ్వు దేవుని కొరకు ఏం చేస్తా అంటే అది చేయి, నా సహకారం ఇస్తానని ఎప్పుడు కూడా వెనకాలండి ప్రోత్సహిస్తూ ఉంటారు దైవజనులు. ఆయన యొక్క ఓపికను చూసి మాత్రం నేను నిజంగా ప్రభువుని చాలా స్తుతిస్తాను. ఎందుకంటే ఇంకా చాలని ఎప్పుడు అనిపించదేమో. మరి నిన్న రాత్రి వచ్చాక మళ్ళీ ఏంటండి ప్రయాణం అంటే, ఆగస్ట్ అంతా ఎక్కడికి వెళ్ళలేదు కదా అంటున్నారు. ఒక నెల రాజమండ్రిలోనే ఉన్నాను, ఒక్క నెల నేను ఏ దేశం వెళ్ళలేదు కదా, నేను చాలా రోజులు ఉన్నాను ఇంటి దగ్గర అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇంటి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన విశ్రాంతి లేకుండా ఆ మైండ్ అయితే పనిచేస్తూనే ఉంటుందండి, ఒక కంప్యూటర్ లాగా నాన్ స్టాప్గా అర్ధరాత్రులు కూడా ఆలోచిస్తూనే ఉంటుంది అనుకుంటా. దేవుని రాజ్యాన్ని ఎలా విస్తరింపచేయాలి, దేవుని రాజ్యాన్ని ఎలా కట్టాలి, ఇతరులకు ఎలా ఉపయోగపడాలి, ప్రభు కొరకు ఒక మార్క్ ఎట్లా లీవ్ చేయాలని హీఈస్ కాన్స్టెంట్లీ థింకింగ్, హీఈస్ కాన్స్టెంట్లీ ప్లానింగ్. మరి పరిచర్యలో ఎన్ని ఒత్తిళ్ళు ఉంటాయో మరి దైవజనుడు ఉన్న స్థానాన్ని బట్టి, ఆర్థికంగా అవ్వచ్చు లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఉన్న ఒత్తిళ్ళన్నింటిలో ఆ ఒత్తిడిని ఎప్పుడు కూడా నా మీద కానీ పిల్లల మీద కానీ ఎప్పుడు చూపించలేదండి. ఆత్మీయ తల్లిగారిని అయితే ఒక చిన్న బిడ్డలాగా చూసుకుంటారు, అంత ప్రేమిస్తారో తల్లిని నేను చెప్పలేను. తల్లిని అంత ప్రేమించే కొడుకుని చూస్తే నిజంగా నా హృదయం నిండిపోతుంది. తన తల్లిని ఎంత ప్రేమిస్తారో, తండ్రి అంటే ఎంత గౌరవమో. వాళ్ళ తండ్రి గురించి మీరు అనుకోవచ్చు ఇక్కడ క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారని వాళ్ళ గురించి చెప్తారని, కాదండి. నేను దైవజనుతో చాలా దేశాలు చాలా ప్రాంతాలు వెళ్ళాను, లైవ్ అంటే ఇప్పుడు వచ్చింది కానీ లైవ్ లేని కాలంలో కూడా నేను వెస్లీ గారి మీటింగ్ ఫస్ట్ అటెండ్ అయినప్పుడు మా పెళ్ళవక ముందు అందులో కూడా వాళ్ళ అమ్మా నాన్న గురించి చెప్పారండి. ఎందుకు చెప్తున్నానంటే దేవుడిచ్చిన తల్లిదండ్రులు అంటే అంత గౌరవము, అంత అభిమానము, అదేదో మాటల్లోనే కాదు. కానీ మరి నా తల్లిదండ్రులు సన్మానించాలి, నా తల్లిదండ్రులను సంతోష పెట్టాలి, నా తల్లిదండ్రులను మరి మంచిగా చూసుకోవాలని ఒక మంచి హృదయము. అండ్ టీమ్ మెంబర్స్, మాతో పనిచేసే స్టాఫ్ అందరికీ తెలుసు, బెస్ట్ బాస్ అని చెప్పుకోవచ్చేమో. బాస్ అనే వర్డ్ కూడా కాదు, అసలు అది సూట్ కూడా అవ్వదు అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత తప్పు చేసినా కూడా ఏమనరండి, ఏమనరు. అంత ఓపిక, అంత మరి సహనం ఎక్కడి నుంచి వస్తుంది అర్థమవదు. నాకు ఎప్పుడైనా ఎవరి మీద నా కోపం వచ్చి నేను ఏమన్నా అంటానన్నా కూడా దైవజన్ని పర్మిషన్ తీసుకుంటాను అనడానికి కూడా, ఇట్లా మాట్లాడాలనుకుంటానంటే అంటే అంటారు, నువ్వు ఏమనకంటారు, నన్ను కూడా ఏమననివ్వరండి, వాళ్ళే మారుతారులే, వాళ్ళే మంచిగా చేస్తారులే వర్క్ అంటారు. నిజంగా దేవుడు దైవజనికి ఇచ్చిన సహనము, మంచి హృదయాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. దైవజనికి ఉన్న ఆశ ఒకటే, ఇంకా చేయాలి ప్రభు కొరకు, ఇంకా పరిగెత్తాలి ప్రభు కొరకు, ఇంకా దేవుని నామము హెచ్చించబడాలి. ప్రపంచంలో ఎవరెవరెవరెవో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు, దేవుని సేవలో ఉన్నాం, దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఒకే ఆశ, ఒకే తాపత్రయము. దయచేసి మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో, అయినో మీ ఫ్యామిలీ ప్రేయర్స్లో చాలామంది మాకు చెప్తా ఉంటారు, మా ఫ్యామిలీ కంటే ఫస్ట్ మీ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేసి మేము చేసుకుంటామండి. ఎందుకంటే ఆత్మీయంగా మేము ఇలా ఉండడానికి, రక్షణ పొందడానికి దైవజన్య యొక్క వర్తమానాలే కారణము. సో అనుదినం మేము ఎత్తిపడుతున్నామని చాలామంది చెప్తున్నారు. ఒకవేళ మీరు ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఫ్యామిలీకి అందరికీ అదే రిక్వెస్ట్, ప్లీజ్ డూ అప్ హోల్డ్ అస్ ఇన్ యువర్ ప్రేయర్స్. దైవజనుని మరి మా కుటుంబాన్ని ప్రత్యేకంగా మీ ప్రార్థనలో ఎత్తిపట్టాలని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రార్థనే మాకు బలం, నథింగ్ ఎల్స్. ఈరోజు ఇంత ఘనంగా సేవ జరుగుతుందంటే ఏ సపోర్ట్ లేకపోతే ఏ ఫండింగ్ నథింగ్ అండి. ఇంతవరకు కూడా దేవుని కృప,
మీ అందరి యొక్క ప్రార్థనలు ప్రభు ప్రజల యొక్క ప్రార్థనలు దైవజనుని యొక్క మనసును భారాన్ని అర్థం చేసుకొని మరి సపోర్ట్ చేసే పీపుల్ దేవుడు వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా దేవుడు అనుగ్రహించారు మన తెలుగు వారు ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న వారు వారందరూ కూడా దైవజనుడు ఏ కార్యం తలపెట్టినా మేము ఉన్నాము మేము సహకరిస్తామని ముందుకు వచ్చి మరి దేవుడి పరిచర్యను ఆ విధంగా నడిపిస్తా ఉన్నాడు మీ అనుదిన ప్రార్థనలో మరి జ్ఞాపకం ఉంచుకోండి దైవజనుని యొక్క మరి ప్రయాణాల కొరకు ఆరోగ్యం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి నా ఆశ అయితే నిండు వృద్ధాప్యం వరకు దేవుని సేవలో దైవజనుడు కొనసాగి అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అని మీరు అనుదినము మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను చిన్న వీడియో మనం చూసిన వెంటనే దైవజనులు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు నేటి తరములో దేవుని చేతిలో అత్యంత బలముగా వాడబడుచున్న దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లీగ్, షకీనా పబ్లికేషన్స్, జాన్ వెస్లీ ఫౌండేషన్, యంగ్ హోలీ టీమ్, బైబిల్ వండర్స్ మీడియా మినిస్ట్రీస్, క్రిస్టియన్ డాక్టర్స్ అసోసియేషన్, క్రిస్టియన్ కపుల్స్ క్లబ్ అనే పరిచర్యల ద్వారా దైవజనులు ఘనమైన దేవుని సేవ జరిగిస్తున్నారు. అపోస్తలులు జోసఫ్ విజయ్ కుమార్ గారు మరియు సత్య విజయ్ కుమార్ గారి ద్వితీయ సంతానముగా దేవుడు అనుగ్రహించాడు. జాన్ వెస్లీ గారు 15వ ఏట ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించి 19వ ఏట దేవుని సంపూర్ణ సేవకు సమర్పించుకున్నారు. దేవుని ఉన్నత పిలుపుకు లోబడి యవ్వన కాలంలోనే దేవుని సువార్తను ప్రారంభించి యంగ్ హోలీ టీమ్ అనే పరిచర్య ద్వారా దారి తప్పిన అనేక మంది యవనస్తుల హృదయాలను దేవుని వైపు త్రిప్పి గొప్ప ఉజ్జీవ జ్వాలలను రగిలించారు. బైబిల్ వండర్స్ అనే టీవీ పరిచర్య ద్వారా లోతైన బైబిల్ మర్మములను బోధిస్తున్నారు. యవ్వన కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా 90కు పైగా దేశాలలో సువార్తను ప్రకటించారు. అమెరికాలోని యూనివర్సిటీలో థియాలజీలో పిహెచ్డి చేశారు. డాక్టర్ జాన్ వెస్లీ గారు రచించిన పాటలు, అందిస్తున్న వర్తమానాలు, రుజువులతో కూడిన సందేశాల ద్వారా కోట్లాది మంది ప్రజలు యూట్యూబ్లో మరియు ఆధ్యాత్మిక టీవీ ఛానల్లో వీక్షిస్తూ దేవునిలో మరింతగా బలపడుతున్నారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అన్న దేవుని మాటకు లోబడి అనేక రాష్ట్రాలలో మరియు దేశాలలో సువార్తను ప్రకటిస్తూ అల్లు పెరుగని ప్రభుని సైనికుని వలె సువార్త పనిలో ముందుకు కొనసాగుచున్నారు. అంతేకాక వేలాది మంది కూడుకుంటున్న క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రిలో సంఘ కాపరిగా ఉంటూ వేలాది మంది విశ్వాసులను వాక్య సత్యాల ద్వారా బలపరుస్తున్నారు. డాక్టర్ జాన్ వెస్లీ గారికి దేవుడిచ్చిన ప్రేరణను బట్టి జాన్ వెస్లీ ఫౌండేషన్ను ప్రారంభించి దాని ద్వారా అనేక సేవా సాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తూ దేవుని ప్రేమను ప్రజల పట్ల చూపిస్తున్నారు. దేవుడు డాక్టర్ జాన్ వెస్లీ గారికి బహుమానంగా ఇచ్చిన జీవిత భాగస్వామైన శ్రీమతి బ్లెస్సీ వెస్లీ గారు కూడా దేవుని సేవలో డాక్టర్ జాన్ వెస్లీ గారితో కలిసి వాడబడుచు దేవుని మహిమపరుచుచున్నారు. ప్రభువు వారిని ప్రేమించి ధన్యా ట్రైఫోజా, నిత్య జస్లిన్, ప్రశస్త జోయన్న అనే ముగ్గురు బిడ్డలను అనుగ్రహించారు. అల్లు పెరుగని క్రీస్తు యోధునిగా ఈ తరానికి గొప్ప ఆశీర్వాదంగా దైవజనుని ఉంచిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. రానున్న దినాల్లో మరింత బలంగా దేవుని చేతిలో వాడబడాలని మనసారా కోరుకుంటూ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ సంఘ పెద్దలు మరియు విశ్వాసులు, జాన్ వెస్లీ మినిస్ట్రీస్ స్టాఫ్, వెస్లీ బాయ్స్ మరియు ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లీగ్ నుండి జన్మదిన శుభాకాంక్షలు అందిస్తున్నాము. Praise the Lord. Hallelujah. Thank you so much for your love.